వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. నా పేరు సౌమ్యశ్రీ. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ సిఎల్పీ మెమోరాండం అందించారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ సిఎల్పి నేత మల్బట్టి విక్రమార్కి రఘునాథపల్లి ఎంపీటీసీలు నిధులు కేటాయించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వ కాంగ్రెస్ ఎంపీటీసీలను చిన్నచూపు చూసిందనే కాంగ్రెస్ ఫోరం నుండి మొహరం అందించే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జంగ రాఘవరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ లింగాజీ, జనగామ జిల్లా మాజీ మున్సిపల్ చైర్మన్ వేముల సత్యనారాయణ రెడ్డి, ఎంపీపీ మేకుల వరలక్ష్మి నరేందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోల రవిగౌ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆసుపత్రులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం సరిగా అందక ప్రైవేట్ హాస్పిటల్లో లక్షల బిల్లు వేసి ఆ బిల్లులు కట్టలేక కరోనా వచ్చినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు మిగతా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం కరోనా వస్తుందని తెలిసి కూడా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకపోవడం ఈరోజు చనిపోయే పరిస్థితి ఏర్పడుతున్నారు. ఐన్ షాప్స్ విత్తలవిడిగా ఓపెన్ చేయించడం, ప్రతి ఊర్లో బెల్ట్ షాపులు విత్తలవిడిగా అందించడం దీని ప్రధాన కారణంగా కనిపించింది. తర్వాత ఈ కరోనా కోవిడ్ బారిన పడినటువంటి వాళ్ళందరినీ కూడా ఆయా శాసనసభ నియోజకవర్గాల్లో ఐసోలేషన్ క్వారంటైన్ సెంటర్స్ పెట్టకుండా వాళ్ళ ఇంటికి హోమ్ క్వారంటైన్ అనే పేరు మీద ఇంటికి పంపించడం, అక్కడ వాళ్ళు సరిగ్గా మందులు ఇవ్వకపోవడం, సరిగ్గా మానిటరింగ్ లేకపోవడం, ఇటువంటి పాలసీ అంటే చివరికి గ్రామం మొత్తం కూడా అనుకుని వాళ్ళ ఇన్ని గ్రామాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 40-45% అంతటికి కారణం కేవలం కేసీఆర్ అండ్ టీఆర్ అది ఈ పరిస్థితి. అట్లాగే దీనికోసమే చూస్తూ ఉంటే ఇంకా చాలా సమస్యలు చెప్తా ఉన్నాను. ఇప్పుడే చెప్తా ఉన్నారు రాఘవరెడ్డి గారు అది ఒక గ్రామంలో 23 మంది బలహీన వర్గాలు దళితులు మిగతా వర్గాలు ఏదో వచ్చారు ఇళ్ళ పట్టాలు ఇచ్చినటువంటి స్థలం 3 ఎకరాలు 4 ఎకరాలు తీసుకొని ప్లాట్ తయారు చేసిస్తే ఆ ఊరు ఆ ప్లాట్లన్నింటినీ మళ్ళీ ప్రభుత్వం హెల్ప్ లాక్కునేటువంటి దుర్మార్గం చేయాలి. ఇంకొకరు లింగాజీ గారు చెప్తాము యశ్వంతపూర్ అనేటువంటి విలేజ్లో అక్కడికి దళితులకు ఇచ్చినటువంటి భూమిని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కట్టుకోవడం కోసం ఎంపీ లాక్కొని అందులో కార్యాలయం కట్టడం అంటే ఇది ఎంత దుర్మార్గం అంటే మేము మీరు అధికారంలోకి రావటం కోసం ఈ రాష్ట్రంలో దళిత గిరిజనులు అందరూ కూడా 3 ఎకరాలు భూమి ఇస్తారు ఉన్న మీరు ఇవ్వకపోగా గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలని అన్నింటినీ కూడా ప్రతి గ్రామంలో ఈరోజు నేను మొత్తం రాష్ట్రం అంతా తిరిగి వస్తూ ఉన్నాను ఎక్కడ పోయినా ఇదే సమస్య. ప్రతి గ్రామంలో దళిత గిరిజనులకు ఇచ్చినటువంటి భూముల్ని ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకొని అందులో ఏది వైకుంఠధామం అనో హరితగ్రామం హరితహారం అనో లేకపోతే ఇంకా వాళ్ళ పార్టీ కార్యాలయాల కోసం లేకపోతే ఇంకో దానికోసం ఎన్నికలు ఇది చాలా దుర్మార్గం. సామాజిక తెలంగాణ అని తెచ్చుకున్న తెలంగాణలో ఇట్లా గత ప్రభుత్వాలు పంచినటువంటి భూమిని మీరు వెనక్కి లాక్కుంటున్నారు. మీకు పాపంలో మీరు ఇవ్వాల్సిన 3 ఎకరాల భూమిని మీరు ఇవ్వాలి, అది ఇవ్వకపోయి చేయటం ఇంకా దుర్మార్గం. దీనిపైన భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కూడా ఒక కార్యాచరణ తీసుకుని ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దళిత గిరిజనులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తాము. మేము గతంలో ఏ భూములు అయితే పంచామో అవన్నీ మీకు ఉండేటట్టు చూస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన 3 ఎకరాల భూమి కూడా ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళతో పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పారు. మొన్న ఒక దగ్గర అయితే ఒట్టి చేయబెట్టే ముందుతో మొత్తం స్లాబ్ అంతా వస్తాం తీసుకొస్తాం అది బయటకు వస్తే ఆ పిల్లల మీద కావేపల్లి మండలంలో కేసు కూడా పెట్టారు. అంటే వీళ్ళు కేవలం ప్రజల్ని మాయ చేయటం తప్ప ఏమీ జరగట్లేదు, ఏమీ చేయట్లేదు. ప్రభుత్వ ఆసుపత్రులు అయితే పేదవాళ్ళంతా హాస్పిటల్ పోయే కార్యక్రమంలో పాల్గొంటే డాక్టర్లు లేవు, మందులు లేవు, నర్సులు లేవు, టెస్ట్ చేసే మిషన్లు లేవు. వాటన్నిటి సమాచారం అంతా చెప్తాం, పట్టించుకునే నాదుడు లేదు. చెట్టుకో పుట్టుగా దండం పెట్టి దేవుడే దిక్కు అనేటువంటి పరిస్థితిలో తెలంగాణ ప్రజలు ఉన్నారు. జనగామ జిల్లా కొండకండ్లలో స్వచ్ఛతంగా లాక్డౌన్ విధించిన సర్పంచ్.
జనగామ జిల్లా కొడగండ మండల కేంద్రంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు కావడంతో స్వచ్ఛందనంగా లాక్డౌన్ కొనసాగుతుంది. గత నెల 31 నుండి ఈ నెల 7 వరకు గ్రామంలో అన్ని రకాల షాపులు స్వచ్ఛందనంగా బంద్ చేయాలని ఏకగ్రీవంగా గ్రామ పంచాయతీలు తీర్మానం చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ తీర్మానానికి సహకరించిన గ్రామ ప్రజలు, పెద్దలు, షాప్ యజమానులు, గ్రామ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు ఎవరు కూడా అవసరమైతే తప్ప బయటికి రావద్దని, బయటికి వెళ్లే ముందు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి ఘనంగా జరుపుకున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు నామ శ్రీనివాస్ మాట్లాడుతూ వైఎస్ఆర్ చేసిన అనేక సంక్షేమ పథకాలను మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి, పేదల పెన్నిధి అని కొనియాడారు. ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంట్, పావుల వడ్డీ, రైతుల రుణమాఫీ వంటి పథకాలను ప్రవేశపెట్టాడని, పేదలకు ప్రత్యేక దైవుడు అని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ ఇద్దరు మంచి నాయకులను కోల్పోయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ రాజు, జిల్లా ఏసీ సెల్ అధ్యక్షులు రాము, కృష్ణ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మహానాయకులు రాజశేఖర్ గారి వర్ధంతి ధనంతటి గారి దివాళీ జరిగింది. ఇరువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు చనిపోవడం కేంద్ర రాష్ట్ర రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకి ఒక భారీ నష్టం జరిగిందని చెప్పి చాలామంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలా బాధపడుతున్నారు. ఈరోజు ప్రజెంట్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రవేశపెట్టిన ప్రతి కార్యక్రమం ఇవాళ ఎస్ఆర్ఎస్పీ నీరు వస్తున్నది అని అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పుణ్యం. ఇప్పుడే తమ్ముడు చెప్పినట్టు 2 రూపాయల కిలో బియ్యం కానీ, 108 కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఈజీ మెంబర్స్ కానీ, ఎంబీబీఏ చదువుకునే పిల్లలకు ఆ రోజు ఎంతో ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఈరోజు చాలామంది ఈరోజు ఏంటంటే ఎంబీబీఎస్ పిల్లలు కానీ ఇలా చదువుల పట్ల కానీ ఇలా డాక్టర్లు అయిన పరిస్థితి అంటే కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దానికి గౌరవ రైతు కలిసిన ఏర్పాటు చేసిన నిర్ణయాలు కలిగారు. ఈ ఒక్క కార్యక్రమం కానీ ఈరోజు కొత్తగా ప్రవేశపెట్టింది ఈరోజు అసలుకే లేదు. రైతు రుణమాఫీ అనే కార్యక్రమం మీద రాజశేఖర్ గారు పెట్టిన దాని మీద అది కంప్లీట్గా పూర్తిగా బంద్ చేసి రైతు రుణమాఫీ బంద్ చేపించి ఇవాళ రైతు బంధు అనే ఒక కాపీ కొట్టి ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీరు 2000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పిన దాని మీద ఒక్క 10 రూపాయలు పెంచి నేను 2000 రూపాయలు ఇస్తున్నా అని చెప్పి ఇవాళ చంద్రశేఖరరావు చెప్పుకోవడం విడ్డూరం. అది అసలు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టే ఇవన్నీ ప్రవేశ పథకాలే తప్ప ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టే పథకాలు ఏమీ లేవు. ఇవాళ రేపు లేకో బాబు జరిగేపోయే ఎన్నికలలో కానీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పత్రం దగ్గర పడది. చైతన్య మంత్రులు, విద్యావంతులు వీళ్ళందరూ ఏంటంటే వాళ్లకు కంప్లీట్ ఒక 1 మంత్ వాళ్లకు 3000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి అని చెప్పి నిరుద్యోగులకు సూచన చేయడం జరిగింది. వాళ్ళు పూర్తిగా బంద్ అయినా కనుక నిరుద్యోగులు కానీ, యువతలు కానీ, నిరుద్యోగులు కానీ కర్నూలు జిల్లా ఎమ్మిగున్నూరు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీపీ అధికారులు దాడి చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగున్నూరు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీపీ అధికారులు దాడులు చేశారు. భారీగా అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీపీ అధికారులు డిఎస్పీ శివనారాయణ తన సిబ్బందితో కలిసి పట్టణంలో పాత కొత్త తహసీల్దార్ కార్యాలయంపై దాడి చేశారు. పాత కార్యాలయంలో అడ్డుగా కొందరు వీఆర్ఓలు అక్రమాలు చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం. తహసీల్దార్ వెంకటేశ్వరు, ఆర్ఐ రామయ్య కార్యాలయానికి పిలిపించి విచారిస్తున్నారు. కార్యాలయానికి వచ్చిన వారిని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాలు విచారణ అనంతరం తెలుపుతామన్నారు. ఆ పని చేయడానికి ఉంటాడు.
ప్రతి బాక్స్ ప్రతి పేపర్ చూడండి ఆ పెట్టెల వెనకాల రా స్వామి వినపడదా చూసైనా ఇది ఎవరిది పాస్బుక్ క్యాన్సిల్ అయ్యింది సార్ కట్టినారు క్యాన్సిల్ అయ్యింది డిస్టెన్స్ మెయింటైన్ చేయండి సవరణ కోసం వచ్చారు మా విజ్ఞప్తి అవినీతి మీ దృష్టికి ఏ డిపార్ట్మెంట్లో అయినా అవినీతి మీ దృష్టికి వస్తే దయచేసి 144000 ఫోన్ చేసి కలవవలసిందిగా కోరడం 144000లో అందిన ఫిర్యాదుల మేరకు మరియు కర్నూలు ఏసీబీ డిఎస్పీ ఆఫీస్కి అందిన ఫిర్యాదుల మేరకు ఎమగనూరు ఎంఆర్ఓ ఆఫీస్లో వివిధ రకాల పనులకు అవినీతి జరుగుతుందని రాబడిన సమాచారం మేరకు పై అధికారుల ఉత్తర్వు మేరకు ఈ దినం 12:00 నుంచి సర్ప్రైజ్ చెక్ నేను మరియు మా సిబ్బందితో పాటు చేయడం జరుగుతుంది. ఆ సర్ప్రైజ్ చెక్ ఇంకా కొనసాగుతుంది. అందులో ప్రస్తుతానికి ఈ ఎంఆర్ఓ ఆఫీస్లో 4 వ్యక్తులు అనధికారికంగా పనిచేయడం తెలుస్తుంది. వారు ఎందుకున్నారు మరియు రికార్డుల్లో ఏదైనా అవకతవకలు ఉన్నాయా అనే దాని మీద దర్యాప్తు కొనసాగుతుంది. అంటే ఎవరంటే ఈ 4 వ్యక్తులు అనధికారికం జరుగుతుంది. 40,000 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. ఆ మొత్తం కూడా వారి వద్ద ఎందుకుంది అనే దాని మీద కూడా దర్యాప్తు జరుగుతుంది. ఏసీబీ డిఎస్పీ జేసీ నారాయణ స్వామి, ఇన్స్పెక్టర్స్ దేవేశ్వరరావు గారు, పి గౌతమ్ గారు, ఎస్ఐ ఇంతియాజ్ బాష గారు మరియు కర్నూలు ఏసీ గారి సిబ్బంది పాల్గొనడం జరిగింది. రామవరంలో రహదారి నిర్మాణానికి నాబార్డ్ సహాయంతో నిధులు ప్రతిపాదించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే 3 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ప్రస్తుతం అనపత్రి నియోజకవర్గంలో జరుగుతున్న ఏకైక అభివృద్ధి కార్యక్రమంలో ఈ రోడ్లు మాత్రమే. దీనిలో కూడా నాణ్యత ప్రమాణాలు లోపించడం, అనేక తవ్వకాలు జరుగుతున్నాయని గ్రామస్తులు తమ దృష్టికి తీసుకురావడంతో ఈ రోజు అనపత్రి మండలం తెలుగుదేశం పార్టీ బృందంతో కలిసి మాజీ ఎమ్మెల్యే నీలిమిల్లి రామకృష్ణారెడ్డి ఈ రహదారిని పరిశీలించడం జరిగింది. బ్యాగ్ మర్చిపో. మహేంద్ర రోడ్ విలేజ్ లిమిట్స్లో ఉన్నాం. గ్రావెల్ బెర్మ్స్ వేయాలి. అటువంటిది పాత ఇళ్ళు ఇప్పేసిన డెబ్రీస్ కానీ మట్టి కానీ తీసుకొచ్చి ఇక్కడ బెర్మ్స్లో ఫిల్ చేయడం జరుగుతుంది. మరి దీన్ని అధికారులు ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారో ఆలోచన చేయాలి. మరి ఎమ్మెల్యే గారు కూడా చాలా నీతివంతమైన వ్యక్తిగా మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ జరుగుతున్న పనిలో ఇన్ని అవకతవకలు జరుగుతూ ఉంటే, ఇంత అక్రమాలు జరుగుతూ ఉంటే నిబంధనలకు వ్యతిరేకంగా, అంచనాలకు వ్యతిరేకంగా
ఏదైతే డిపార్ట్మెంట్ నిబంధనలు ఉన్నాయో నిబంధనలకి వ్యతిరేకంగా ఇక్కడ జరుగుతూ ఉంటే వారు నిమ్మక నీరు ఎత్తినట్టు కూర్చొని ఎందుకు మౌనం వహిస్తున్నారనేది కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇదే విధంగా ఈ మొత్తం రోడ్లో కూడా ఈ విధంగా అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి. మిగిలిన విషయాలు కూడా మనం పరిశీలన చేయడానికి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. చూసారు కదా ఈరోజు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్.